హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తినాయుడు. ఈరోజు 4th March 2022, ఈ వీకెండ్లో ఫ్రైడే రోజున జరిగినటువంటి మార్కెట్లో మనం నిఫ్టీ చాచా యాప్ ద్వారా ఈ ట్రెండ్ని ఏ విధంగా క్యాష్ చేసుకున్నాం. ఎస్పెషల్లీ మనం ఆప్షన్ బయ్యింగ్లో ఎటువంటి ఎక్స్పెక్టేషన్ తోటి మనం ఎటువంటి అమౌంట్స్ని మనం లాభాలు తీయగలుగుతాం. అదేవిధంగా ఫ్యూచర్స్లో కూడా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మనం బై చేసుకుని కానీ సెల్ చేసుకుని కానీ కాన్ఫిడెంట్గా ఏ విధమైనటువంటి అమౌంట్ని తీయగలుగుతున్నాం అన్న దాని గురించి డీటెయిల్డ్గా మనం వివరించుకుందాం. ముందుగా మనం ఏదైతే స్టాక్స్ని మనం మార్నింగ్ రికమెండ్ చేస్తున్నామో, స్మాల్ ట్రేడర్స్ ఆర్ స్మాల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్టాక్స్ని ఏదైతే రికమెండ్ చేస్తున్నామో ఆ స్టాక్స్ని కూడా డీటెయిల్గా తెలుసుకుందాం. అదేవిధంగా మనం ఏదైతే ఈ సాఫ్ట్వేర్ని గట్ట ఎలా ఉపయోగిస్తున్నామో, అంటే రెగ్యులర్గా కన్సిస్టెంట్గా ప్రాఫిట్ తీయడానికి మీ అమౌంట్ ఒక 2 lakhs నుంచి 5 lakhs వరకు ఉంటే చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా డైలీ ప్రశాంతంగా ఒక 4,000 సంపాదించుకునే మార్గం ఏ విధంగా అన్న దాని గురించి డీటెయిల్గా వివరించుకుందాం. అందులో భాగంగానే మనం డైలీ స్టాక్స్ను కూడా రికమెండ్ చేస్తాం. మనం ఈరోజు ఐటీసీ మార్నింగ్ మనం 9:46 మీరు ఇక్కడ చూడండి, చక్కగా మనం మార్నింగే మనం ఇక్కడ మార్కెట్లో ఒక 200-220 దగ్గర నుంచి 218-216 దగ్గర నుంచి మార్కెట్లో మనం బై చేసి మనం చక్కగా 227 వరకు, అంటే చూడండి మనం ఒక 10 పాయింట్స్ ఒక 200 రూపీస్ షేర్లో, అంటే ఎక్సలెంట్, అంటే మనం క్యాచింగ్ ఆ విధంగా క్యాచ్ చేస్తాం. కాబట్టి మనం డీటెయిల్డ్గా మన ఈజీగా మనం చేయడానికి మంచి స్కోప్ అయితే ఉంటుంది. ఇది మనం మన ఇన్వెస్టర్స్ అందరికీ కూడా ఇనీషియల్గా మనం రికమెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా యూపీఎల్ ఆల్రెడీ ఒక 2-3 డేస్ నుంచి మనం యూపీఎల్ని బాగా రికమెండ్ చేస్తున్నాము. బ్రహ్మాండమైనటువంటి మనీ దీంట్లోనూ అద్భుతమైన మనం ఎర్న్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా హిండాల్కో కూడా లాస్ట్ 3 డేస్ నుంచి కూడా మీరు చూసుకోండి, లాస్ట్ 3 డేస్ నుంచి మనం రికమెండ్ చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం అద్భుతమైనటువంటి ప్రాఫిట్ని కూడా తీస్తున్నాం దీంట్లో కూడా. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్లో మనం సెల్ చేసాము మార్నింగ్, అది 34,400 దగ్గర నుంచి మనం సెల్ చేసి 34,200 దగ్గర మనం బుక్ చేయడం జరిగింది. ఏదైతే మార్నింగ్ మనం సెల్ కాల్ తీసుకుని చేసామో అదే మనం యాక్చువల్గా 34,400కి వెళ్ళిన తర్వాత మనం సెల్ చేయమని చెప్పాము. ఇక్కడ ఎగ్జాక్ట్గా 400 అది కూడా మనం 11:13కి చెప్పాము, అది 12:30 ఆ రేంజ్లో మనం సెల్ అయింది. సెల్ అయిన తర్వాత మనకి 180 వరకు కూడా, అంటే 200 అంటే 250 పాయింట్స్ మనం ఎగ్జామ్ మనం క్యాష్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం అదేవిధంగా మళ్ళీ బ్యాంక్ నిఫ్టీలో మనం 2 సార్లు ఆప్షన్స్ని మనం కాల్స్ని జనరేట్ చేయడం జరిగింది. అవి కూడా ఎక్స్ట్రాడినరీగా మనం ఏదైతే 300 and 310 దగ్గర మనం బై చేసామో 12:00కి, అది 600 వరకు కూడా వెళ్ళింది. కానీ మన టార్గెట్ ఏంటంటే 465 రూపీస్ వరకు మనకి వెళ్తే సరిపోతుంది. ఏది 300 దగ్గర నుంచి అంటే 150 పాయింట్స్ మనం ఈజీగానే క్యాచ్ చేసాము. మనం ఇక్కడ కూడా మనకి 12:00 కల్లా వెళ్ళిపోయింది. మనం ఎక్కడైతే ఇచ్చామో అక్కడి నుంచి ఎప్పుడైనా సరే మనం ఆప్షన్ బై చేసిన తర్వాత మన టార్గెట్ విదిన్ 15-20 మినిట్స్లో మనకి టార్గెట్ అయితే వచ్చేస్తుంది. ఆప్షన్ బయ్యింగ్లో ఉన్నటువంటి అడ్వాంటేజ్ అది, మనం కూడా అన్ని రకాల పారామీటర్స్ని కూడా దగ్గర 7-8 పారామీటర్స్ని చూసి మనం యాక్యురేట్గాను ఇదే కాన్సన్ట్రేషన్తో మనం కాల్ ఇస్తాం. కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో 99.9% మనం యాక్యురేసీతో మనం చేస్తున్నాం ఇది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో మళ్ళా ఇంకొక ఫ్యూచర్లో మళ్ళీ మనం బై చేసి మార్కెట్ బాటం నుంచి టేక్ఆఫ్ అవుతున్నట్టు 400 రేంజ్లో మళ్ళీ మనం బై చేసాము. ఎస్, ఎగ్జాక్ట్గా 350-400లో మనం బై చేసాము. అక్కడ నుంచి మనం టార్గెట్ వచ్చేటప్పటికి మనం 650 ఇచ్చాము, 250 పాయింట్స్. అంటే మార్నింగ్ ఒక 250 పాయింట్స్, మన ఆఫ్టర్నూన్ ఒక 250 పాయింట్స్, 500 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీలో మనం, అంటే ఇది 650 కాదు 35,000 వరకు కూడా వెళ్ళిపోయింది. 950-35,000 వరకు కూడా వెళ్ళిపోయింది. అయినప్పుడు కూడా మనం కావాల్సినటువంటి మన యొక్క యాక్యురేట్గా మనకు కావాల్సినటువంటి ఆ 200 పాయింట్స్ క్యాష్ చేయగలుగుతున్నాం లేదా అన్నది ఇక్కడ ఇంపార్టెంట్. బ్యాంక్ నిఫ్టీలో మనం ఎక్స్ట్రాడినరీగా చేసాము. ఇదే విధంగా నేను ఆప్షన్స్లో కూడా ట్రేడ్ చేసి ఎక్సలెంట్ అమౌంట్ కూడా మనం తీయడం జరిగింది. అదేవిధంగా నిఫ్టీ కూడా మనకి ఏదైతే 16,240-340 వరకు 100 పాయింట్స్ నిఫ్టీ ఫ్యూచర్స్లో 100 పాయింట్స్ అంటే ఈచ్ లాట్ యూ గాట్ 5,000 రూపీస్. మనం కనీసం ఒక లాట్ రెడ్ లాట్లో 4 లాట్లు వేసుకున్నా సరే 15,000-20,000 రూపాయలు ఈజీగా వచ్చే అవకాశం ఉంది. అది కూడా చాలా యాక్యురేట్గా మీరు కాన్ఫిడెంట్గా మన మన స్టాక్స్ని టేకప్ చేసుకోవచ్చు. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ వచ్చేటప్పటికి మనం ఏదైతే మార్కెట్ 1:00 తర్వాత మార్కెట్ ఏదైతే మనకి డౌన్ ట్రెండ్ ఫాలో అవుతుందో అక్కడ మనకు 2:00 దగ్గర నుంచి 2:30 దగ్గర మనం సెల్ కాల్ని జనరేట్ చేసాము.
సెల్ కాల్ జనరేట్ చేస్తే 34,900 దగ్గర 950 దగ్గర మనం సెల్ చేస్తే ఎగ్జాక్ట్ పీక్లో మనం సెల్ చేస్తే అక్కడి నుంచి మనకి ఒక 500 పాయింట్స్ మనం మార్కెట్లో డౌన్ ట్రెండ్ ఇచ్చాము అద్భుతంగా. అంటే మూడు కాల్స్ జనరేట్ చేసుకున్న బ్యాంక్ నిఫ్టీలను మార్నింగ్ ఒక సెల్ కాల్ 250 పాయింట్స్, తర్వాత బై కాల్ 250 పాయింట్స్, తర్వాత ఆఫ్టర్నూన్ 2:30కి మనం ఏదైతే సెల్ కాల్ ఇచ్చామో అది 500 పాయింట్స్ వచ్చింది. కాకపోతే మార్కెట్లో ఇంత వాలటాలిటీ ఉంది కాబట్టి ప్రతి నూక్ అండ్ కార్నర్ని కూడా మనం క్యాష్ చేయడం జరిగింది. నేను ఇదే దాంట్లో కూడా ఇదే రోజున మనం ఒక 1 lakh rupees కూడా ఎర్న్ చేశాము. యాక్చువల్గా అయితే అది ఏదైతే మనం మార్కెట్లో ఒక వీకెండ్లో కూడా మనం హ్యాపీగా మనం చక్కగా ట్రెండ్ని ఐడెంటిఫై చేసుకుని మనం ఈజీగా చేయగలిగితే అద్భుతమైన ప్రాఫిట్స్ ఇస్తుంది. అదేవిధంగా లాస్ట్ మినిట్లో కూడా ఒక 3 o'clock కాటే ఆ రేంజ్లో కూడా మనం ఒక కాల్ మనం 2:30కే మనం కాల్ తీసుకుని ఒక హాఫ్ అన్ అవర్లో మనం బుక్ చేయడం, ఒక 25 minutes 30 minutes లోనే మనం బుక్ చేయడం జరిగింది. 350 దగ్గర రూపీస్ దగ్గరికి 425 అవర్ టార్గెట్ 425 అవర్ టార్గెట్ రీచ్ టార్గెట్ 455 తో 425లోనే మనం క్లోజ్ చేసాము. ఇంకా మార్కెట్ లో పైకి కూడా వెళ్ళింది. అదేవిధంగా మనకి ఏదైతే ఇక్కడ మార్కెట్లో మనం క్యాష్ చేస్తాము ఇదంతా కూడా మనం హ్యాపీగా మనం ఇక్కడ నేను క్లియర్ కట్గా చూపిస్తాను ప్రతిదీ కూడా. నిఫ్టీ బయింగ్లో మనం బ్యాంక్ నిఫ్టీ అదేవిధంగా నిఫ్టీ కూడా చేస్తాను, నిఫ్టీ కూడా చూపిస్తాను మీకు పైన. నిఫ్టీ మనం ఏదైతే ఈజీగా చేస్తామో మనం ఇదే 10th March 2022 మనం ఏదైతే బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ కానీ మనం 5,000 rupees ఫస్ట్ దాంట్లో బ్యాంక్ నిఫ్టీ దాంట్లో, తర్వాత మళ్ళీ నెక్స్ట్ తీసుకున్న దాంట్లోనూ 40,000 rupees, తర్వాత నెక్స్ట్ కాంట్రాక్ట్లో తీసుకున్న దాంట్లో 35,200 తీసుకున్న దాంట్లో 18,000 rupees, 35,300 దాంట్లో తీసుకున్న దాంట్లో 44,000 rupees. అంటే మనకి అంటే ఏ కాల్ వేసినా సరే మనం 100% పర్ఫెక్ట్గా వేయగలమంటానికి నేను మీకు ఈజీగా చూపిస్తాను. ఇక్కడ మనకు 1,02,000 rupees 491 rupees మనకు ప్రాఫిట్ వచ్చింది. ఇది ఆప్షన్ బయింగ్ వెరీ స్మాల్ అమౌంట్స్తో కూడా మనం ఈజీగా మనం ఏ విధంగా క్రియేట్ చేయొచ్చు. ఆప్షన్ బయింగ్ పెద్దగా మనకు తీసుకునేది మనకు అందగలిగితే 15,000 నుంచి 20,000 రూపాయల లాట్స్, అంతకన్నా ఎక్కువ ఉండదు. మనం ఏది తీసుకున్న సరే 5-10 లాట్లు తీసుకున్నా సరే మనకు 15,000 నుంచి 20,000 రూపాయలు ఈజీగా మనం క్యాష్ చేయగలుగుతున్నాం. ఏదైతే మనకి ఇక్కడ మనం ఎనీ ట్రేడ్ వేసినా సరే మనకు ఆ ట్రేడ్ ప్రతిదీ కూడా ప్రాఫిటబుల్గా మనం తీయగలిగేంత టెక్నికల్స్ మీద కమాండ్ ఉంటే, అదేవిధంగా మనకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ బయ్యింగ్లో మనం ఏ విధంగా చేస్తాము, ఆప్షన్స్ బయ్యింగ్లో మనం ఏ విధంగా చేయొచ్చు, దాంట్లో పొటెన్షియాలిటీ ఏంటి, ఆ చైన్ని ఆప్షన్ చైన్ అనాలిసిస్ని ఎలా చేయాలి, దీనికి సంబంధించి అంతా కూడా నేను ఏదైతే ఈ మార్చిలోనే 2nd week or 3rd week మనం క్లాసెస్ పెడుతున్నాం కాబట్టి కింద ఇచ్చే ఆ లింక్లో కూడా మీరు రిజిస్టర్ చేసుకుని మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే, ఎందుకంటే కన్సిస్టెన్సీ ప్రాఫిట్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరికైనా సరే, అది కూడా డైలీ మీరు ఒక 5,000-10,000 మీరు ఆప్షన్స్లో ఇంట్రెస్ట్ ఉండి ఆప్షన్ ఆల్రెడీ మార్కెట్ గురించి కొంచెం అవగాహన ఉండి ఫ్యూచర్స్లోను లేదా క్యాష్ మార్కెట్లోను కొంచెం అవగాహన ఉండి నెక్స్ట్ మనం ఎలా చేయాలి ఏంటని అనుకున్న వాళ్ళకి ఇది మంచి ఈజీగా ఏ విధంగా మార్కెట్లో స్టెప్ బై స్టెప్ నేర్చుకోవచ్చు అన్న దాని గురించి మనం ఈజీగా చెప్దాం. అదేవిధంగా కన్సిస్టెంట్ ప్రాఫిట్స్ తీసుకునే వాళ్ళందరూ కూడా నేను ఏంటంటే మీకు నిఫ్టీ గారు బ్యాంక్ నిఫ్టీ గారు మనం ఎక్కడైతే మనకు బై జోన్ వచ్చిందో అక్కడి నుంచి మనం టేక్ ఆఫ్ అవుతుందని చెప్పినప్పుడు మనం ఎక్కడైనా 16,166 అయితే మనం 200 దగ్గర నుంచి 200-240 దగ్గర మనకు బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత మనం కాల్ ఇవ్వడం జరిగింది. ఆ కాల్ తీసుకుంటే మనకు 100 పాయింట్స్ మనం 340 వరకు మనం బుక్ చేసాం కానీ 450 వరకు వెళ్ళింది, 200 పాయింట్స్ వెళ్ళింది. అయినప్పుడు కూడా మనం 100 పాయింట్లు నిఫ్టీలో ఎగ్జామ్ క్యాష్ చేయడం జరిగింది. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ చూడండి, బ్యాంక్ నిఫ్టీ మార్నింగ్ మనం సెల్ చేస్తామని చెప్పాము, సెల్ చేసాం 250 పాయింట్స్ ఇస్తాము, మళ్ళీ మనం బై చేసాము, బై చేసినప్పుడు చాలా పైకి వెళ్ళి మనం ఒక 250 పాయింట్స్ తీసాము, మళ్ళీ 2 o'clock దాటిన తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ బ్రేక్అవుట్ ఎక్కడైతే వచ్చిందో ఎగ్జాక్ట్ గాను అక్కడి నుంచి మనం సెల్ చేస్తే మనకి ఎగ్జామ్ మనకి 500 పాయింట్లు దొరికింది. అంటే ప్రతిదీ కూడా జోన్ ఐడెంటిఫికేషన్ అనేది ఎలా చేయాలి, దీని నుంచి టేక్ ఆఫ్ ఎలా తీసుకోవాలి అన్నదంతా కూడా మీరు ఈ సాఫ్ట్వేర్ వేయించుకున్న తర్వాత నేను క్లాస్ చెప్తాను. యాక్చువల్గా ఈ సాఫ్ట్వేర్ కోయంబత్తూరులో ఒక ఆయన మనకి ఒక 8 indicators కలిపి మనకి మనం ఏదైతే రెగ్యులర్గా ఆప్షన్స్లో కూడా వాడుతున్నా 8 indicators యొక్క క్యాలిక్యులేషన్ ద్వారా వచ్చే డివియేషన్స్ అన్ని కూడా దీంట్లోనూ ఈ ప్రోగ్రామింగ్లో రాసి మనం చాలా అక్యురేట్గా మనం తీసుకుంటున్నాం ఇది. అదేవిధంగా మనం ఈ రోజు మనకి ఏదైతే మనం స్టాక్స్ కానీ ఇంకోటి కానీ మనం ఏదైతే చేసామో ఐటీసీ లాంటి చక్కగా మన ఐటీసీ లాస్ట్ 3 days నుంచి కూడా మనం బై చెప్తానే ఉన్నాం 200 rupees దగ్గర నుంచి కూడాను అక్కడి నుంచి 225 వరకును. ఏదైతే ఈ రోజున కూడా మనం ఐటీసీని ఇలా క్యాష్ చేయడానికి అంటే డిమాండ్ జోనే తప్ప ఇంకెక్కడ కూడా రిటర్న్ ఇచ్చే అవకాశం లేదు. అదేవిధంగా ఆల్ట్రాట్ ఎక్స్మెంట్ కూడా ఎక్కడైతే మనకి డిమాండ్ జోన్లో దొరికిందో 5,900 దగ్గర నుంచి అక్కడి నుంచి 6,100 వరకు అంటే 200 పాయింట్స్ ఎగ్జామ్ మనం క్యాష్ చేయడం జరిగింది.
అదేవిధంగా టెక్ మహేంద్ర రెండు రెండు రోజులు కూడా మన టెక్ మహేంద్ర మనకి టేక్ఆఫ్ అవుతుందని మనకి ఐడెంటిఫికేషన్ అయిన వెంటనే మనం ఏదైతే 1400 1410 దగ్గర తీసుకుంటే మనకి 1456 వరకు కూడా మనకి వెళ్ళింది. అదేవిధంగా డాక్టర్ రెడ్డిస్ కూడా మనకి ఏదైతే కొద్ది రోజుల నుంచి కన్సల్టేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నదో అక్కడ నుంచి మనకి టేక్ఆఫ్ అవుతున్నప్పుడు ఏ విధంగా మనం దీన్ని క్యాష్ చేస్తామో అన్న దాని గురించి కూడా డీటెయిల్డ్గా మనకి ఇక్కడ ఈజీగానే ఐడెంటిఫికేషన్ అవుతుంది. ఏదైతే హిండాల్కో ఉన్నదో, హిండాల్కో లాస్ట్ 3-4 డేస్ నుంచి మనకి అప్ ట్రెండ్ ఉన్నప్పుడు ఇది ఏదైతే సప్లై జోన్లోకి వచ్చిందో మీరు చూసుకుంటే లాస్ట్ 3 డేస్ నుంచి కూడా మీకు హిండాల్కో చూసుకుంటే మనకి అంతా బయింగ్ జోన్లోనే ఉంటుంది మామూలుగాను. ఆ బయింగ్ జోన్ నుంచి ఎప్పుడైతే సప్లై జోన్లోకి వచ్చిందో అక్కడ నుంచి మనం ఈ బయింగ్ బై చేసుకుంటాం. ఇలా 500 దగ్గర 615 దగ్గరికి వచ్చినప్పటికి మనకు సప్లై జోన్లోకి వచ్చినప్పుడు అక్కడ సెల్ చేస్తే మనకి ఇమీడియట్గా 20 పాయింట్ మనకి హ్యాపీగా అంటే అంత యాక్యురేట్గా దీని నుంచి మనం ఫ్రూట్ తీసుకోవచ్చు. అదేవిధంగా మీరు కూడా ఏదైతే దీంట్లో మనకి ఈజీగా మనకి ఐడెంటిఫికేషన్ అవుతుందో అట్లాంటి దాంట్లో ఇప్పుడు రెడ్డిస్ ఉన్నది పైనుంచి మార్కెట్ పడతా పడుతుండే ఒక్కసారిగా మనకి మార్కెట్ కరెక్షన్ అంతా అయిపోయిన తర్వాత టేక్ఆఫ్ అయ్యే టైంకి మనకి మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలిగాం. ఏదైతే 3,600 3,670 6,50 దగ్గర మనం ఈజీగా క్యాష్ చేయగలిగాము. మార్కెట్ పడతా వచ్చిన తర్వాత డాక్టర్ రెడ్డిస్ ఇక్కడ డిమాండ్ జోన్ నుంచి సప్లై జోన్ నుంచి ఒక్కసారిగా డిమాండ్ జోన్ టర్న్ అయ్యిందని మనకి ఈజీగా ఐడెంటిఫికేషన్ అవుతుంది. అది ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎక్కడి నుంచి తీసుకోవాలి, అదే ఒక రోజునే 100 పాయింట్లు 150 పాయింట్లు క్యాష్ చేయడం అన్నది మామూలుగా అయితే సాధ్యం కాదు. కానీ జోన్ ఐడెంటిఫికేషన్ ద్వారా మనకి నేను ఈజీగా తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ఏదైతే ఈ రోజు మనం దీన్ని ఈ స్టాక్స్ కానీ లేకపోతే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద స్టాక్స్ కానీ లేకపోతే ఇండెక్స్ కానీ మనం ఏ విధంగా ట్రేడ్ చేస్తున్నాం అన్నది మనం డీటెయిల్డ్గా తెలుసుకుని మన దీంట్లో కూడా ఏదైతే మనం ఇక్కడ నేను ట్రైనింగ్ క్లాసెస్ దానికి సంబంధించి పెడుతున్నానో లిమిటెడ్ పీపుల్ ఓన్లీ 20 మెంబర్స్ వాళ్ళని కూడా వాళ్ళది వాళ్ళు కాల్ చేస్తే వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళకి సీట్ కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే క్యాష్ మార్కెట్ గురించి, ఫ్యూచర్ మార్కెట్ గురించి లేకపోతే ట్రేడ్స్ చేయడం గురించి కంటే తెలియకపోతే ఆప్షన్స్ అన్నది కొంచెం అడ్వాన్స్డ్ సబ్జెక్ట్ కాబట్టి మీకు అర్థం కానప్పుడు మళ్ళీ అనవసరంగా వేస్ట్ అవుతుంది. దాంట్లో కూడా నేను మీకు 25 వీడియోస్ బేసిక్స్ దగ్గర నుంచి అడ్వాన్స్ వరకు 25 వీడియోస్ ఇస్తాను. అదేవిధంగా ఆప్షన్స్ బయింగ్ మీద ఒక ఎక్స్ట్రాడనరీ తెలుగులో మనం రాసినటువంటి ఒక బుక్ని కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి నెక్స్ట్ లెవెల్లో మనం ఏం చేస్తామో ఏంటన్న దాని గురించి అంతా కూడా డీటెయిల్డ్గా, ప్లస్ ఒక 1 మంత్ హ్యాండ్ హోల్డింగ్ మెంటర్షిప్ ఉంటుంది, 1 మంత్ ప్రీమియం కాల్స్ కూడా ఇస్తాను. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు ఒక పోస్టర్ ద్వారా నేను మీకు అన్ని పంపిస్తాను డీటెయిల్డ్గాను. ముందైతే రిజిస్ట్రేషన్ చేసుకుని మీ యొక్క ఇంట్రెస్ట్ ఉంటే దాని ప్రకారం మనం ముందుకెళ్దాము. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.